అమ్మో ఈ వార్తనా, నేను చదవా? అసలే చదవా. అమ్మా ఈ వార్త నాతో చదివిపించి నన్ను తిట్టుబిద్దామని చూస్తున్నారు కదా, నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు ఎన్ని ప్లానింగ్లు వేసినా నాకు ఎంబడే తెలిసిపోతుంది. కానీ మా అన్న ఇట్లా చేస్తాడు అనుకోలే. ఈ వార్త నేను చెప్పను, మీరే చూడుర్రి. నేను గంత ఘనం భయపడుతున్న ముచ్చట ఏందో కాదుల్లా. రేవంత్ సారు రేపు మళ్ళో పారి ఢిల్లీకి పోతున్నాడట. మంత్రి రాజనరసింహ సారును ఎంబడేసుకుని ఢిల్లీకి పోయేస్తాడట. ఇంత ముచ్చట చెప్పడానికి ఎందుకు భయపడుతుంది ఈ పిల్ల అని కోపం చేయకుర్రి. మొన్న రేవంత్ సార్ ఏమన్నాడో చూడుర్రి. హరాజ్ పాట పాడినట్టు 26వ సారి 27వ సారి 28వ సారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతురు. వాళ్ళలాక పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో సారు ఢిల్లీ పోతున్నాడని వార్త చెప్పింది అనుకోండి, నన్ను సుతం ఇట్లనే తీరుతాడు కావచ్చునని భయం అవుతున్నది. అసలే సారుకు ముక్కు మీద కోపం అని అందరు అంటుంటారు. కానీ ఈడికే 28 సార్ల సీఎం సారు ఢిల్లీకి పోయొచ్చిండు. అప్పుడప్పుడు మంత్రులను వాళ్ళ దోస్త్ లీడర్లను కూడా ఎంబడేసుకొని పోయిండు. ఇప్పుడు మళ్ళా పోతున్నాడు. ఎందుకు పోతున్నారని మొన్న అడిగితే పైసలు దేనికే పోతున్నామన్నాడు. అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి, తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము అటు కేటీఆర్ సారేమో ఇంకో మాట చెప్పిండు. ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు పోయిండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. 28 రూపాయల ముచ్చటేందో గాని ఏడాదిలా నెల రోజులు ఢిల్లీలోనే ఉన్నాడన్నట్టు. పోవటానికి వచ్చటానికి విమానం టికెట్ పైసలు, అక్కడ ఉండటానికి హోటల్ పైసలు బాగానే ఖర్చయితున్నాయి కావచ్చు. కానీ రాష్ట్రం సందుగుల పైసలే లేవ్వని సీఎం సారు మంత్రులందరూ చెప్తున్నారు. ఏ పథకం గురించి అడిగినా పైసలేవ్వని పొద్దుకు 10 మాటలు చెప్తున్నారు. మరి సీఎం సారు ఇన్ని మాటల ఢిల్లీకి హైదరాబాద్ కు తిరగటానికి పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయో ఏమో. రాష్ట్రానికి ఢిల్లీకెళ్లి పైసలు తెచ్చడానికి రేవంత్ సారు ఎవరి దగ్గర నన్ను అప్పుగైనా చేస్తలేడు కదా.